స్టీల్ ప్లాంట్ విషయం మీద ఎక్కువ మంది, మరి మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి వారు చాలా మంది ఈ ప్లాంట్ ఏ విధంగా పరిరక్షిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సమయం. అయితే మేము అధికారంకి వచ్చి సుమారు 100 రోజులు కావస్తుంది. 100 రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద కూడా మేము అధికారంకి వచ్చిన వెంటనే వారికి ఈ ట్యాక్స్ రూపంలో ఏవైతే వీళ్ళు పెండింగ్ ఉన్నాయో వాటిలన్నింటికీ 500 కోట్లు, ఇంకొక 1150 కోట్లు వారి బ్యాంకులకి ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ ప్లాంట్ని ఏదో విధంగా రివైవల్ చేయాలి, అది నించోబెట్టాలి అన్న ఆలోచనతో చాలా దృఢ సంకల్పంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మా ఎంపీ గారు చెప్పినట్టుగా ఏదో టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీ చేసి ఇది 4 ఎకర్ కల్లా దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఎలాగున్నప్పటికీ కూడా ఈ ప్లాంట్ను పరిరక్షించి ముందుకు తీసుకువెళ్ళడమే మా జయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా కార్మిక నాయకులందరూ కూడా సెయిల్లో కలిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. అయితే మేము చెప్పేది ఒకటే, ఆ ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యతగా, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందించడం మా బాధ్యతగా మేము తీసుకుంటాం. దాన్ని నించోబెట్టేటువంటి బాధ్యత కార్మికులు తీసుకోవాల్సినటువంటి, కార్మికులు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చామో ఆ మాటను ఖచ్చితంగా నించోబెట్టుకుంటాం, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం సేల్లో మంచి చేయాలి అని అనుకుంటున్నాం, చేస్తే ఒకరోజుకే మనకి అన్నింటికీ శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పేసి. అయితే దాన్ని మనం వచ్చి తీసుకునేటప్పుడు ఎవరైనా సరే తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఈ ప్లాంట్ ఎంతవరకు ఉంది ఏంటి అని చెప్పేసి. కనుకనే మనం దాన్ని నించోబెట్టాల్సినటువంటి బాధ్యత మనం కూడా తీసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుందండి. మాకైతే చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ ప్లాంట్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నించోబెట్టి దాన్ని రివైవల్ చేసి లాభాల పాటలు నడిపించేటువంటి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించడం ద్వారా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Don't forget to like, subscribe and share the videos.